ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సుపరిపాలన వేదిక ఒక సివిల్ సొసైటీ. 1.5 దశాబ్ద కాలం నుండి ఎటువంటి లాభాపేక్ష లేకుండా శ్రీ ఎం పద్మనాభరెడ్డి గారి నేతృత్వంలో మరియు ఎఫ్జిజి సభ్యుల సహకారంతో రాజకీయాలకు అతీతంగా నిస్వార్థంగా సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తూ పరిష్కార మార్గాన్ని వెతుకుతుంది. ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజాస్వామ్యంలో ప్రజలే కీలకమని, తమ ఓటు ఒక ఆయుధమని, తద్వారా సమర్థులని ఎన్నుకోవాలని పిలుపునివ్వడం జరుగుతుంది. ప్రభుత్వ రంగాల పనితీరుపై నిఘా, అవినీతిని బయటపెట్టుట, వాటికి అడ్డుకట్ట వేయట, సమాచార హక్కు వినియోగించుకోవడానికి ప్రజలను జాగరూకులను చేయట, పరిపాలనలో సంస్కరణలు, మూలన పడిన ఎన్నికల సంస్కరణలు మొదలగు సామాజిక మొదలగు సమస్యలపై ఒక బాధ్యతగా నిరంతరం ఆ సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంది. అందులో భాగంగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ యొక్క ఉద్దేశాల్లో ముఖ్యమైన కల్తీ ఆహారం, గతంలో చాలాసార్లు పత్రికల కథనాలు విన్న తర్వాత మా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ దీనిపై ఒక చర్చ జరగాలి, ప్రజలకు విస్తృతంగా ప్రచారం జరగాలి, చాలామంది ప్రాణ నష్టం జరుగుతుంది కల్తీ వల్ల అని చెప్పేసి ఈ ప్రోగ్రాం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక సర్వే ప్రకారం కల్తీ ఆహారం వల్ల ఎంతోమంది మనుషులు నాణ్యమైన జీవితాన్ని కోల్పోయి ప్రాణాలు, వారి యొక్క ఆయుష్ యావరేజ్ లైఫ్ కూడా తగ్గుతుంది. అదేవిధంగా అమెరికా సగటు యొక్క యావరేజ్ లైఫ్ వచ్చి 75 సంవత్సరాలు అయితే చైనా వచ్చి 76 సంవత్సరాలు. మన దేశంలో 60 ఏళ్లకే మనుషులు చనిపోతూ ఉన్నారు, యావరేజ్ ఏజ్ లైఫ్. కావున ఈ కల్తీపై ఎంతో ఇంట్రెస్ట్తో ఇక్కడికి వచ్చి దీనిపై సమాచారాన్ని తెలియజేయడానికి డాక్టర్స్, ఎక్స్పర్ట్స్ ఇక్కడికి వచ్చినారు. మీడియా ముఖ్యంగా ఈ విషయాలు ఈరోజు నాడు జరుగుతున్నటువంటి చర్చ ప్రజల్లోకి వెళ్ళాలి, అప్రమత్తం చేయాలి, ప్రజలను చైతన్యవంతులు చేయాలి. మనము ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా 75 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా ఇంకా కల్తీ మాట వింటూనే ఉన్నాము, ఎంతోమందిని కోల్పోతున్నామని నేను మరొకసారి తెలియజేస్తూ